హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఈ ఛానల్ ఈ వీడియోలో ఎప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం టిట్కో ఇళ్ళకి సంబంధించి సో టిట్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ గారైతే ముఖ్యంగా మీటింగ్ పెట్టారనమాట పేదల శాశ్వత నివాస కల్పనకు కృషి అయితే చేస్తున్నామని పట్టణ గృహ నిర్మాణాల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడం అభినందనీయమని చెప్పేసి అన్నారు సో ఈయన మీటింగ్లో ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు శాశ్వత నివాసం కల్పించడమే లక్ష్యంగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు ఈ క్రమంలోనే పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎంపవర్ ఇండియా అవార్డు ఏపీకి దక్కిందన్నారు అనంతరం టిట్కో డైరెక్టర్లు రాఘవరావు నాగేశ్వరమ్మ అదేవిధంగా ఆధ్వర్యంలో చైర్మన్ ప్రసన్న కుమార్ ఎండి శ్రీధర్ ఘనంగా సన్మానించారన్నమాట సో ఇదంతా కూడా టిట్కోయిల్లు చాలా ఫాస్ట్గా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో అవార్డు అయితే వచ్చిందని చెప్తున్నారు దేశంలోనే రెండో స్థానంలో అతి వేగంగా అయితే నిర్మిస్తుంటున్నారు కానీ ఇక్కడ పేదలకు చూస్తే చాలామందికి అయితే టిట్టుకోవాలి ఇవ్వలేదన్నమాట ఇంకా ఎప్పుడు ఇస్తారు అనేది కూడా క్లారిటీ అయితే లేదు ఈ అసలు యాక్చువల్లీ డిసెంబర్ కల్లా మొత్తం దాదాపు లక్ష నలభై వేలు ఇళ్తే ఇల్లు ఇస్తా ఉన్నారు సో మ్యాక్సిమం అప్పుడే ఇచ్చేలా కనిపిస్తున్నాయి ఎక్కడో వదుకుని అయితే పంపిణీ చేస్తున్నారు అంతే అంతేగాని అక్కడ అన్నీ ఒకసారి అయితే ఇవ్వట్లేదు అనమాట సో ఇది ప్రజెంట్ టిట్కోలకు సంబంధించి అప్డేటు వీడియో నచ్చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి